నా పేరు జే కృష్ణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జెపిహెచ్ఎస్ నిజాంపేట్ ఈరోజు మనం 9వ తరగతి చదివినటువంటి ఫ్రెంచ్ విప్లవం అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం ఎక్కడ అణచివేత ఉంటుందో ఎక్కడ హక్కుల ఉల్లంఘన ఉంటుందో అక్కడ పోరాటాలు ఉద్యమాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పిన సాక్ష్యమే ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి స్వేచ్ఛ సమానత్వాన్ని పరిచయం చేసిన విప్లవం ఫ్రెంచ్ విప్లవం మరి అటువంటి గొప్ప విప్లవం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం 1774 లో 16వ లూయీ ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది ఈయన ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి ఫ్రాన్స్ యొక్క ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది ఎందుకంటే ఫ్రాన్స్ వర్సైల్స్ యుద్ధాలు చేయడం వల్ల కానీ వర్సైల్స్ రాజప్రసాదాల నిర్వహణ వల్ల కానీ వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ వల్ల కానీ ఫ్రాన్స్ యొక్క ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయింది అంతేకాకుండా 13 అమెరిక సంయుక్త రాష్ట్రాలు 13 అమెరిక వలస రాష్ట్రాలు ఇంగ్లాండ్ నుండి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడంలో కూడా ఫ్రాన్స్ సహాయం చేసింది ఈ విధంగా ఫ్రాన్స్ సహాయం చేయడం వల్ల యుద్ధంలో అమెరికా తరఫున పాల్గొనడం వల్ల ఫ్రాన్స్ పూర్తిగా అప్పులలో కూరుకుపోయింది మరి ఈ అప్పుల నుండి బయటపడాలన్నా ఖజానా కొంచెం నింపాలన్నా ప్రజలపైన ఖచ్చితంగా పన్నులు విధించవలసిన పరిస్థితి ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి లూయీ 16 పైన ఏర్పడింది 16వ లూయీ పైన పన్ను విధించవలసిన పరిస్థితి ఏర్పడింది మరి ఫ్రాన్స్ యొక్క సామాజిక వ్యవస్థను గమనించినట్లయితే ఫ్రాన్స్ యొక్క సామాజిక వ్యవస్థ 3 ఎస్టేట్లో విభజించబడింది ఎస్టేట్ అంటే ఇక్కడ వర్గం అని అర్థం చేసుకోవాలి ఒక్కొక్క ఎస్టేట్ ను ఒక్కొక్క వర్గంగా పేర్కొంటాం మనం అంటే 3 ఎస్టేట్లు ఉన్నాయి సమాజంలో అంటే 3 వర్గాలు ఉన్నాయి మొదటి వర్గంలో మొదటి ఎస్టేట్ లో మతాధిపతులు ఉన్నారు రెండవ ఎస్టేట్ లో కులీన వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే రాజు యొక్క బంధువులు కావచ్చు రాజు యొక్క చుట్టాలు కావచ్చు లేదా ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు ఉన్నత స్థాయి రాజవంశాలు కావచ్చు ఇవన్నీ మనం కులీన వర్గం అంటాం మిగిలిన మూడవ ఎస్టేట్ లో మూడవ వర్గంలో వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు న్యాయవాదులు రైతులు చేతివృత్తుల వారు కూలీలు శ్రామికులు వీళ్ళందరూ కూడా మూడవ ఎస్టేట్ లో ఉంటారు అయితే మొదటి రెండు ఎస్టేట్లకు చెందిన మతాధిపతులు కులీన వర్గానికి చెందిన వారికి పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉండేవి వీళ్ళు ప్రభుత్వానికి ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు మరి ప్రభుత్వం నడవాలన్నా ప్రభుత్వ నిర్వహణ అయ్యే ఖర్చు మొత్తం కూడా ఎవరిపైన పడేది అంటే మూడవ ఎస్టేట్ చెందిన సామాన్య ప్రజానికపైన పడేది అంటే ప్రభుత్వానికి పన్ను కట్టే వారు ఎవరు అంటే మూడవ ఎస్టేట్ చెందిన ప్రజలు మాత్రమే మరి ఈ ఫ్రెంచ్ సమాజంలో 90% రైతాంగం ఉంది ఇందులో చాలా కొద్ది మంది మాత్రమే చాలా తక్కువ మంది మాత్రమే సాగు భూములు ఉన్నాయి మరి దాదాపుగా 60% భూమి చర్చ ఆధీనంలో మతాధిపతుల ఆధీనంలో ధనవంతుల ఆధీనంలో ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈ సామాన్య రైతాంగం భూస్వాముల ఇళ్లలో కానీ భూస్వాముల పొలాల్లో కానీ పనిచేయవలసి వచ్చింది నిర్బంధంగా అంతేకాకుండా యుద్ధ సమయంలో ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకున్నా నిర్బంధంగా సైన్యంలో పనిచేయాల్సి వచ్చేది అంతేకాకుండా రోడ్డు నిర్మాణం వంటి పనుల్లో కూడా నిర్బంధంగా పనిచేసేవారు ఈ మూడవ ఎస్టేట్ చెందినటువంటి సామాన్య రైతాంగం ఈ చర్చ్ కూడా రైతాంగం నుండి పన్ను వసూలు చేసేది ఆ చర్చ్ వసూలు చేసే పన్నును మనం టైత్ అని పిలిచేవారు ప్రభుత్వానికి ప్రజలు కట్టే ప్రత్యక్ష పన్ను టెయిలీ అంటారు చర్చి వసూలు చేసే పన్నును టైత్ అంటారు ప్రభుత్వానికి కట్టే పన్ను టెయిలీ అంటారు ఈ విధంగా రెండు రకాల పన్నులను ప్రజలు కట్టేవారు అంతేకాకుండా ప్రభుత్వ నిర్వహణపై ఖర్చు బరువును మొత్తం కూడా ఈ మూడవ ఎస్టేట్ చిన్న ప్రజలు మాత్రమే మోసేవారన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఇక్కడ 18వ శతాబ్దంలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది ఏంటి అంటే మధ్యతరగతి వర్గం విదేశీ వాణిజ్యం ద్వారా కానీ ఉన్ని పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేయడం ద్వారా కానీ సంపన్నమవుతుంది ఈ సంపన్నమైన మధ్యతరగతి వర్గం
విద్యావంతులు వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు న్యాయవాదులు అధికారులు వీళ్ళందరూ కూడా తత్వవేత్తలు మేధావుల మాటలకు స్ఫూర్తిని పొందారు. ఇక్కడ మనం గమనించినట్లయితే జాన్ లాక్ టూ ట్రీటైసిస్ ఆఫ్ గవర్నమెంట్ అనే పుస్తకంలో ఏమని పేర్కొన్నారంటే రాజుకు పరిపూర్ణమైన హక్కులు అనే విషయాన్ని తీవ్రంగా ఖండించాడు. రాజు కూడా మామూలు జనంలో ఎటువంటి హక్కులు పొందుతారో అలాంటి హక్కులు మాత్రమే ఉండాలి. వాళ్ళ కుటుంబంతో ప్రత్యేకమైన హక్కులు ఏమి ఉండవు, పరిపూర్ణమైన హక్కులు ఏమి ఉండవు అని జాన్ లాక్ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా రూసో తన సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకంలో ఏమన్నాడంటే ప్రభుత్వం అంటే ప్రజలకు ప్రతినిధులకు మధ్య ఏర్పడే ఒక సామాజిక ఒప్పందం. ప్రజలకు ప్రతినిధులకు మధ్య ఏర్పడే ఒక సామాజిక ఒప్పందమే ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అంటే ఆ సామాజిక ఒప్పందం ప్రకారమే ప్రతినిధులు నడుచుకోవాలి అని రూసో సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అంటే ప్రజల హక్కులు ప్రజల యొక్క అధికారమే చివరిది అని రూసో పేర్కొనడం జరిగింది. తర్వాత మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే పుస్తకంలో ఒకే వ్యక్తి చేతిలో అన్ని హక్కులు అన్ని అధికారాలు ఉండకూడదని ఆ అధికారాలను విభజించాలని ఆ అధికార విభజన మూడు వ్యవస్థల రూపంలో ఉండాలని తెలపడం జరిగింది. అంటే అధికార విభజన శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ రూపంలో ఉండాలని మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. ఎందుకంటే ఒకే వ్యక్తి చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయనుకోండి, ఆ అధికారాలు తప్పుడు మార్గంలో ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అధికారాలను మూడు వ్యవస్థల రూపంలో శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ రూపంలో విభజించాలని పేర్కొన్న వ్యక్తి మాంటెస్. ఇలాంటి మేధావుల తత్వవేత్తల ఆలోచనలు వారి యొక్క భావాలు మూడవ ఎస్టేట్లో ఉన్న ప్రజల పైన తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారు చాలా స్ఫూర్తిని పొందారు. ఇలా ఉండగా 1789 May 5 16వ లూయీ ఎస్టేట్ జనరల్స్ను సమావేశపరిచారు. ఎందుకు అంటే పన్ను విధించడం కోసం ఎస్టేట్ జనరల్స్ను సమావేశపరచడం జరిగింది. మరి మొదటి ఎస్టేట్ నుండి 300 మంది, రెండవ ఎస్టేట్ నుండి 300 మంది, మూడవ ఎస్టేట్ నుండి 600 మంది సమావేశం కావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కో ఎస్టేట్కు ఒక్క ఓటు ఉండేది, ఒక్కో ఎస్టేట్కు ఒక్కో ఓటు ఉండేది. అంటే మొదటి ఎస్టేట్కు ఒక్క ఓటు, రెండవ ఎస్టేట్కు ఒక్క ఓటు, మూడవ ఎస్టేట్కు ఒక్క ఓటు ఉండేది. ఇలా ఉండడం వల్ల తీవ్రంగా నష్టపోయేది మూడవ ఎస్టేట్. ఎందుకంటే మొదటి రెండు ఎస్టేట్లు ఎటువంటి పన్నులు కట్టవలసిన అవసరం లేదు, కాబట్టి ఈ మొదటి రెండు ఎస్టేట్లు ఖచ్చితంగా ఎవరికి ఓటు వేస్తాయి, రాజు ఏది చెప్తే దానికి ఓటు వేస్తాయి. పన్ను విధిస్తున్నాము ఎక్కువ అని అనుకోండి, అప్పుడు మొదటి ఎస్టేట్ ఒకే చెప్తుంది, రెండవ ఎస్టేట్ ఒకే చెప్తుంది, దీనికి ఒక ఓటు ఉంటుంది, దీనికి ఒక ఓటు ఉంటుంది. ఇప్పుడు ఇది ఒప్పుకోకపోయినా కానీ తీర్మానం అనేది చెల్లుబడవుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మూడవ ఎస్టేట్ చెందిన ప్రజలు ఏమన్నారంటే ఒక్కో ఎస్టేట్కు ఒక ఓటు కాకుండా ఒక్కో వ్యక్తికి ఒక ఓటు ఉండాలని వీళ్ళు పట్టుబట్టడం జరిగింది. కాబట్టి 16వ లూయీ దీనికి ఒప్పుకోలేదు, దీన్ని తిరస్కరించడం జరిగింది, ఈ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. వెంటనే మూడవ ఎస్టేట్ చెందిన ప్రజలు ఈ సమావేశాన్ని బహిష్కరించి బయటకు పోవడం జరిగింది. 1789 June 20 ఈ మూడవ ఎస్టేట్కు చెందినటువంటి ప్రతినిధులు తమను తాము జాతీయ శాసనసభలో ప్రకటించుకున్నారు. వారు వర్సైల్స్ లోని ఇండోర్ టెన్నిస్ కోర్టులో ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక్కడ రాజ్యాంగాన్ని పూర్తిగా రాసేంత వరకు బయటకు వెళ్ళము అనే శబ్దం చేయడం జరిగింది. ఎవరి నాయకత్వంలో అంటే మీరాబు అబిసాయస్ బైలీ మీ నాయకత్వంలో ఆ ప్రతినిధులు శబ్దం చేయడం జరిగింది. రాజ్యాంగ ప్రతిని తయారు చేసే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని అక్కడ శబ్దం చేయడం జరిగింది.
అంటే టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ అని అంటారు. ఇలా ఉంటే ఇలా జరుగుతున్నప్పుడు అదే సమయంలో ఫ్రాన్స్ లో విపరీతమైన చలి వలన ఆ పంటలు సరిగా పండలేదు. ఆ పంటలు సరిగా పండకపోవడం వల్ల ఆ రొట్టె ధర యొక్క విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ రొట్టె యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇదే అదనంగా చూసుకొని ఆ రొట్టె తయారీదారులు ఆ రొట్టెను ఇంకా అక్రమంగా నిల్వ చేయడం వల్ల దాని ధరలు మరింత పెరిగిపోయాయి. అసలే పంట పండలేదు, ధరలు పెరిగాయి, ఉన్న ఉత్పత్తి తక్కువ, దాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల ఇంకా ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల ప్రజలలో సహనం నశించి తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఉన్నప్పుడే 1789 జూలై 14న ప్రజలు బాస్కిల్ నగర కారాగారంపై దాడి చేసి అందులో ఉన్న ఖైదీలందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. దీనినే ఈ జూలై 14న జాతీయ దినంగా జరుపుకుంటారు ఫ్రెంచ్ ప్రజలు. రాజు ఈ తిరుగుబాటును గుర్తించాడు. ఈ తిరుగుబాటును గుర్తించి తనకు తానుగా నేను ఇప్పటి నుండి రాజ్యాంగాన్ని గుర్తిస్తున్నాను, నా యొక్క అధికారాలను పరిమితం చేసుకుంటాను అని 16వ లూయి రావడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. 1789 ఆగస్టు 4న జాతీయ శాసనసభ టైట్ పన్నులు రద్దు చేయడం జరిగింది. మనం ఇంతకుముందే చెప్పాం టైట్ అంటే చర్చి రైతాంగం నుండి వసూలు చేసే పన్నును టైట్ అంటాం. ఆ టైట్ని ఇక్కడ రద్దు చేయడం జరిగింది. ఆ చర్చి యొక్క ఆధీనంలో ఉన్న భూములన్నింటినీ కూడా జాతీయ శాసనసభ జప్తు చేయడం జరిగింది. భూస్వామ్య వ్యవస్థను బానిసత్వము రద్దు చేయడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే రాజు యొక్క అధికారాలు పరిమితం చేయబడ్డాయి, పూర్తి అధికారాలు శాసనసభకు వచ్చినాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత 1791లో రాజ్యాంగ ముసాయిద ప్రతిని తయారు చేయడం జరిగింది. వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం ప్రకారము రాజు యొక్క అధికారాలు పరిమితం చేయబడ్డాయి, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం జరిగింది, బానిసత్వాన్ని రద్దు చేయడం జరిగింది, ప్రజలందరికీ సమానంగా హక్కులు ఇవ్వబడ్డాయి, పన్ను అందరూ కట్టాలనే నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు పన్నును ఎవరు కట్టేవారు? కేవలం 3వ ఇన్స్టిట్యూట్ చెందిన ప్రజలు మాత్రమే కట్టేవారు. కానీ 1791లో రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు పన్నును అందరూ కట్టవలసిన బాధ్యత ఏర్పడింది. అన్ని ఎస్టేట్ల వల్ల కట్టాలని ఇక్కడ వాళ్ళు రాసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఓటు హక్కు మాత్రం అందరికీ ఇవ్వబడలేదు, పురుషులకు మాత్రమే ఇవ్వబడ్డది, అందులో అందరికీ ఇవ్వబడలేదు. మళ్ళీ 25 సంవత్సరాలు నిండిన పురుషులకు మాత్రమే, అందులో ఎవరైతే 3 రోజుల కూలీకి సమానంగా పన్ను కడతారో వాళ్లకు మాత్రమే ఇక్కడ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అంటే 25 సంవత్సరాలు నిండిన పురుషులకు మాత్రమే, అందులో అందరి పురుషులకు కాదు, మళ్ళీ కేవలం పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ జాతీయ శాసనసభ తన యొక్క విధానాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ కొంతమంది ప్రజలకు జాతీయ శాసనసభ చేసిన పనులు నచ్చడం లేదు. అరే ఇంకా జాతీయ శాసనసభ మెల్లగానే పనులు చేస్తుంది అని కొంతమంది ప్రజలు, అంటే సమాజంలో ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఉన్న ప్రజలు, అంటే రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, చేతివృత్తుల వాళ్ళు కావచ్చు, శ్రామికులు కావచ్చు, గడియార షాపులో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక క్లబ్గా ఏర్పడ్డారు. వాళ్ళని జాకోబిన్ క్లబ్ అంటారు. అంటే తీవ్రమైన భావాలు గల క్లబ్ ఏమని ఇక్కడ ఏమంటాం, జాకోబిన్ క్లబ్ అంటారు. వీళ్ళు 1792 ఆగస్టు 10 నాడు క్యూరీస్ మహల్ పైన దాడి చేసి రాజును అనేక గంటల పాటు నిర్బంధించడం జరిగింది. అంతేకాకుండా ఆ అంతకుముందు ఏర్పడ్డ జాతీయ శాసనసభను రద్దుపరిచి మళ్ళీ ఎన్నికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓటు హక్కు వయసును 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అంతకుముందు కేవలం పన్ను కట్టే పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ ఇప్పుడు సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు నిండిన పురుషులందరికీ ఓటు హక్కు ఇవ్వబడింది. మరి కొత్తగా ఏర్పడిన
చేయబడ్డ శాసనసభను నేషనల్ కన్వెన్షన్ అంటారు. ఈ నేషనల్ కన్వెన్షన్ లో అంటే కొత్తగా ఏర్పడ్డ శాసనసభలో జిరాండిస్టులు జాకోబిన్లు సామాన్యులు ఉన్నారు. మరి ఈ జాకోబిన్స్ 1792 సెప్టెంబర్ 21న రాచరికాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంతకుముందు రాజు యొక్క అధికారం తగ్గించారు, కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సెప్టెంబర్ 21 వచ్చేసరికి రాచరికాన్ని పూర్తిగా రద్దు చేశారు. అంటే రాచరిక వ్యవస్థనే ఉండదు ఇప్పుడు. అంటే గణతంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఫ్రాన్స్ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. గణతంత్రం అంటే ఏంటి, ఒక దేశ అధ్యక్షుడు ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడితే దాన్ని గణతంత్ర వ్యవస్థ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ అధ్యక్షుడు అంటే మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. మన రాష్ట్రపతి వంశ పారంపర్యంగా రాడు, మనం ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నుకుంటాం, కాబట్టి మన భారతదేశం గణతంత్ర వ్యవస్థ అని అంటాం. సేమ్ అదేవిధంగా 1792 సెప్టెంబర్ 21న ఫ్రాన్స్ గణతంత్ర వ్యవస్థగా మారింది. 1793 సంవత్సరంలో 16వ లూయి రాజైనటువంటి 16వ లూయి మరియు అతని భార్య అయినటువంటి మేరీ ఆంటోయినెట్లకు కొత్తగా ఏర్పడ్డ నేషనల్ కన్వెన్షన్ మరణ శిక్ష విధించడం జరిగింది. తర్వాత 1793 నుంచి 94 వరకు ఈ జాకోబిన్ క్లబ్ వారు పరిపాలించడం జరిగింది రాబిస్పియర్ నాయకత్వంలో. ఇతని కాలంలో పాలనను ఏమంటారంటే బీటావహ పాలన అంటారు. ఎందుకు అంటే ఇతడు భయంకరంగా పరిపాలించాడు, తీవ్రమైన నియంత్రణ శిక్షణ విధానాన్ని అనుసరించాడు. అంటే రాచరికానికి ఎవరు మద్దతుగా మాట్లాడినా, రాజుకు ఎవరు అనుకూలంగా మాట్లాడినా, గణతంత్ర వ్యవస్థకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, మతాధిపతులైనా సరే కులిన వర్గానికి చెందిన వాళ్ళైనా సరే వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళైనా సరే ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళైనా సరే చివరికి తన పార్టీ వాళ్ళైనా సరే అతడు విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారణ జరిపి గిలెటిన్ అనే ఒక ప్రత్యేకమైన యంత్రం ద్వారా అతడు మరణశిక్ష విధించేవాడు. అతని యొక్క తీవ్రమైన విధానాన్ని బీటావహ పాలన అంటారు. మరి ఈ ఒక సంవత్సర కాలంలో రాబిస్పియర్ పలు సంస్కరణలు చేశాడు. అక్కడ ఆహార పదార్థాల ధర పెరగకుండా రొట్టె మాంసాన్ని దేశం ద్వారా ఇచ్చాడు. అధిక రేటు ఉండే మైదా పిండి తెల్ల పిండిని తొలగించాడు పూర్తిగా. అంతేకాకుండా చర్చిలను పూర్తిగా మూసివేశాడు. చర్చిలను మూసివేసి ఆ చర్చి భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగించాడు. అంతేకాకుండా గ్రామాలలో పండిన ధాన్యాన్ని రైతులు పట్టణాలకు తీసుకెళ్ళి ప్రభుత్వం విధించిన ప్రభుత్వం యొక్క ధరల ప్రకారమే అమ్మేటట్టు చేశాడు. ఎవరు, రాబిస్పియర్. కానీ ఇతని యొక్క తీవ్రమైన విధానాల వల్ల ఇతనికి కూడా విచారణ జరిపి చివరికి 1794లో గిలెటిన్ అనే ఒక ప్రత్యేకమైన యంత్రం ద్వారా మరణశిక్షను విధించడం జరిగింది. ఇతని యొక్క పరిపాలన కాలాన్ని మిగతా వాహన పాలన అంటారు.